నువ్వు బంధు బ్యాన్ చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు ఇవాళ మరొకసారి గుర్తు తెచ్చుకో. ఆ మందు వల్ల 30 లక్షల మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో. మరి ఇవన్నీ నువ్వు మళ్ళీ మర్చిపోయి ఓట్లు అడుగుతున్నావు. నేను మందు బ్యాన్ చేయకుండా ఓట్లు అడగనా. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలని మోసం చేశావు. ఇవాళ ఇసుక ఏం చేశావు నువ్వు? సరసమైన ధరలకు ఇసుక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఎంతో మందికి ఉపాధి కలిగి ఈ ఏదైతే ఈ ఈ రంగం ఉందో, రియల్ ఎస్టేట్ రంగం చాలా బ్రహ్మాండంగా నడిచింది. కూలి పనులు ఉండేవి, రియల్ ఎస్టేట్ ఓనర్స్ అమ్ముకునేవారు. ఇవాళ ఎవడో కూడా బిల్డింగ్ కట్ట అమ్ముకునే పరిస్థితి లేదు. వైద్యాలు కేవలం అలా కట్టుకోవడం చూడడం తప్పితే ఎవడు కొనలేదు, తాపీ మేస్త్రి పని లేదు, కూలీలకి పని లేదు, పునాదులు బాధలు పెట్టి బిల్డింగ్ లేబలేసి ఖాళీ కట్టు వస్తున్నారు. నువ్వేం చేస్తావు? కేవలం రాజకీయ నాయకులు టార్గెట్ చేసుకొని, ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని వాళ్ళ బిల్డింగ్లు పగలగొట్టడం మొదలుపెట్టావు. రాజువాకలో మన జిల్లా మరి ప్రెసిడెంట్ గారి యొక్క శ్రీనివాస్ గారి యొక్క బిల్డింగ్ పడగొట్టావు, మా సమూహాది బిల్డింగ్ పడగొట్టేసావు, మా పీలా గోవింద్ బిల్డింగ్ పడగొట్టేశావు. ఇవన్నీ కూడా నీ కసి తీసుకున్న ఇలాంటివన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిందే నిష్లక్ష్యంతో మొదలుపెట్టావు పరిపాలన. ఆ రోజు ప్రజావేదిక పగలగొట్టిన దగ్గర నుంచి ఈరోజు విశాఖపట్నంలో కాదు, ఏ ప్రాంతంలో చూసినా ఎక్కడ పడితే అక్కడ నీకు వెనకబడ్డాలు, లేకపోతే మర్డర్ చేయడాలు, లేకపోతే మానభంగాలు తీసిన సందర్భాలు ఎంతోమంది ఆడపిల్లలు సుమారు 30,000 మంది ఆడపిల్లలు కనబడకుండా పోయారనేది ఒక అభియోగం. మరి వీటి మీద ఏమిటి మీద నీ స్పందన కూడా ఉండదు. ఎంతసేపు ఒక మీటింగ్ పెట్టి తక్కువ వస్తావు, హెలికాప్టర్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు నాయకుడికి టైం ఇస్తావు, నీ డయాస్ ఎక్కేసి నీ స్పీచ్ ఏదో చెప్పేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ తాడేపల్లి వెళ్ళిపోతావు. నువ్వు వదిలి టిఫిన్ చేసి వచ్చి మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి వెళ్ళిపోతావు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, అంత అడావుడు ఏంటో. ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు సాయంత్రం నాయకులు కలుసుకొని ఆ నాయకుడికి అవకాశం ఇచ్చి వారి యొక్క బాధలు ఉంటే నీకు ఈవేళ నీ ముందున్న ఎంపీలు ఎమ్మెల్యేలు నేను తిట్టుకునే పరిస్థితి రాదు. ఈవేళ ఎంతమంది నువ్వు మారుస్తున్నావు? మార్చినంత మాత్రాన వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ గుణం మారిపోద్దా? ఈవేళ చూసా మళ్ళీ నేను ఎక్కడ రోజా, ఎక్కడ ఒంగోలు, ఒంగోలులో పెడతానండి ఎంపీగా. ఇటువంటి పనులు చేస్తే నీ మొక్కలు చూసి ఓట్లు వేస్తారనుకుంటే నీకు నిజంగా సిగ్గుంటే నీ మొక్కలు చూసి ఓట్లు వేసి ఎందుకు మార్చాలి? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళు? వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడే పోటీ చేయొచ్చు కదా. కానీ ఆ మొక్కలు కాదు కదా చూసేది, నీ మొక్కమే కదా చూడాలి. మరి నీకు ఆ ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మారుస్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడే సిద్ధం పోస్టులు వేసుకున్నావే మీటింగుల కోసం. నువ్వు సిద్ధంగా ఉండు, మేము నిన్ను ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా నువ్వు రేపు ఈ 70 రోజుల్లో నువ్వు ఇంటికి పోవడం ఖాయం. ఈ ప్రజలకి మరి వచ్చిన ఈ ఈ దౌర్భాగ్యం అది వదులుతుందని చెప్పి డెఫినెట్గా నేను ఆశిస్తున్నాను. ప్రజలు మీ ద్వారా ముఖ్యంగా కోరుతున్నా, ప్రజలారా గమనించండి. మీరు మీరు ఏదో 90% పనులు తీసానంటాడు. ఏ ఇంట్లోనూ ఉదాహరణకు ఒకే ఇంట్లో నేను చూసా, మా కజిన్ ఇంట్లో ఇద్దరు కూడా పోలియో కొరవారు, ఇద్దరు కంప్లీట్ నేలను బొగుడుతారు. ఒక అబ్బాయికి ఇచ్చి ఒక అబ్బాయికి ఇవ్వకపోతే ఎట్లా అండి? ఇంట్లో ఒకరికే పెన్షన్ అంటే ఇద్దరు పోలియోలో నడవలేని పరిస్థితిలో ఉన్నవారు. మరి ఇద్దరిని పోషించాలంటే ఆ పెద్దవాళ్ళకి ఎట్లా అండి? తల్లిదండ్రులు కూలి చేసి వాళ్ళ తిండి కోసమే తేవాలి. ఒకరికి ఇచ్చి ఒకరు మానేసి ఎట్లా అండి? అది సామాజిక న్యాయం అనేది పాటించాలి కంపల్సరిగా. ఇలాంటి కుటుంబాలు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పావు, తీరా చూస్తే ఇచ్చావా? 300 యూనిట్లు దాటితే నువ్వు రేషన్ కార్డు తీసేస్తున్నావు. వాళ్ళకి రేషన్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి కూడా ఇవ్వట్లేదు. ఇటువంటివన్నీ కూడా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దయచేసి మీ ద్వారా మరొకసారి కోరుతున్నా, నువ్వు సంఘ వలసలో పెట్టిన మీటింగు నువ్వేదో షో అప్ చేసుకొని ప్రతిపక్షాలు తినడానికి వాడుకున్నావు తప్పితే ప్రజల కోసం నేను ఇచ్చానని ధైర్యంగా చెప్పే ప్రాజెక్ట్ ఒక్కడ కూడా చెప్పలేకపో. కొన్ని ప్రాంతం వచ్చావు, ఏమైనా వంశధార బాగు చేశానని చెప్పావా? తోటపల్లి బాగు చేశానని చెప్పావా? వెంగళరాయ సాగర్ బాగు చేశానని చెప్పావా? రైవాడ బాగు చేశానని చెప్పావా? ఇంకా మీకు తెలుసో తెలియదో రైవాడలో ఈ మధ్య నేను ఏదో ఒక మ్యాగజైన్లో చదివాను, అసలు ఊహించిన పరిస్థితి ఏమిటంటే అదానికి రైవాడలో రీసైకిల్ వాటర్ కాల్ పవర్ ప్లాంట్ ఇచ్చారు. రీసైకిల్ వాటర్తో తయారయ్యే పవర్ ప్లాంట్ ఇప్పుడు
కర్నూలులో గ్రీన్ కోర్ కడుతున్నారు. ఎట్లా అంటే కిందనో డ్యాము మీదనో డ్యామ్ ఉంటుంది, మధ్య టర్బైన్స్ ఉంటాయి, కింద నీరు మీదకి వెళ్తుంది, మీద నుంచి మళ్ళీ కిందకి పారి ఆ వాటర్ రీసైకిల్ అయ్యి ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీతో కరెంట్ సప్లై చేసే పద్ధతి వచ్చింది. మన వైజాగ్లో మనకి మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ రైవార్ డ్యాంలో ఆ కొండల్లో అదానీ వారికి పరిమిషన్ ఇచ్చేశారు. ఇది ఎంత గౌరవం అండి, మరి అదానీ గారికి ఎలా తెలిసిన నాకు అర్థం కాదు. విశాఖపట్నంలో ఈ కొండలు ఉన్నాయి, ఈ లోపలేమో ప్లాంట్ పెట్టి వచ్చాను. ఎంత ఘోరంగా దోచుకుంటున్నారంటే ఇది మరి జగన్కి గుర్తులేదా? ఈవేళ రేట్లు చూస్తే విపరీతమైన రేట్లు పెంచారు పవర్ రేట్లు. నువ్వు వచ్చినట్టే ఏం చెప్పావు, పవర్ అంతా కూడా ఫ్రీగా ఇస్తాను రైతులకి 24 గంటలు ఫ్రీగా అన్నావు. ఇవాళ రైతుకి కనీసం 7 గంటలు కూడా రావట్లే. చాలామంది మొన్న ఒక ప్రాంతంలో వర్షం పడితే ఒక ప్రాంతంలో దుర్భిక్షం. ఇప్పుడు మా ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, వర్షాలు లేక చాలా పంటలు పోయాయి. వాటర్ లేచుకుందంటే వాటర్ ఉండదు, పోయి వాటర్ ఉండదంటే కరెంటు కూడా ఉండదు. ఇప్పుడు కొద్ది వాటర్ తోడుకుందామంటే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ కరెంటు కూడా తీసుకొచ్చి ఈవేళ సుమారు 10 రూపాయలు పైన పెట్టి కొంటున్నావు యూనిట్. ఆ రోజు నువ్వు వచ్చినట్టే నువ్వేం చెప్పావు, ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు సుమారు 10-15 కంపెనీలకి పర్మిషన్ ఇచ్చి ఆల్మోస్ట్ ఆల్ మొదలు పెట్టే స్థాయిలో నువ్వు ఇవన్నీ కూడా రీటెండర్ వేయాలి. మళ్ళీ ఏంటంటావు దాన్ని, నీకేదో చెప్పాడు కదా రీకంపెనీ వేసి ఆ రీప్లాను మళ్ళీ సబ్మిట్ చేయాలి, అది దాన్ని వెరిఫై చేయాలని చెప్పి ఆ ప్రాజెక్టులన్నీ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితుల వల్ల ఈవేళ కేవలం కరెంటుకే మనం దగ్గర 80,000 కోట్ల రూపాయలు మనం బాకీలు ఉన్నాం డిస్కంలకి. ఆ డిస్కంలు అలవో మన గోల పెడుతున్నాయి. 10 రూపాయలు యూనిట్ ఎవరు కొంటానండి, కేవలం దాంట్లో కమిషన్లు కొట్టేయడం. నువ్వు ఆ రోజే ఆ వేళ పర్మిషన్లు అన్నీ కూడా కంపెనీకి ఇచ్చుంటే ఈవేళ మన రాష్ట్రంలో సర్ప్లస్ పవర్ ఉండేది మన దగ్గర. అందువల్ల నువ్వు నీకు ఒక ఐడియా ఉండదు, ఎవరు చెప్పింది వినవు, నీకు నువ్వే మహారాజువి, నీకు నువ్వే అడ్వైజరీవి. సో మరొకసారి ప్రజల్ని ఈ ముఖ్యమంత్రి యొక్క క్యారెక్టర్ని పరిపాలన విధానాన్ని గమనించండి. రేపు రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉన్నాడు వెళ్ళిపోతానని అతని నోటితో చెప్పాడు కాబట్టి మనం అందరం కూడా అతని ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. ఎవరికి ఇచ్చావు నిన్న? ఇప్పుడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టావు. ఏ రైతు భరోసా ఈ ఉత్తరాంధ్రలో మీ టీంని ఎవరినైనా పంపించండి, మేము వస్తాం. ఏ రైతు భరోసా కేంద్రంలోనైనా ఒక ట్రాక్టర్ కానీ, ఒక ప్లగింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేకపోతే ఒక వాటర్ పోసుకునే పైపులు కానీ అద్దెకిస్తామని చెప్పి బాగా ఊదారు నువ్వు. ఆ రైతు భరోసా సెంటర్లే చాలా గ్రామాల్లో పునాదులు వేసి డబ్బులు లేక నీ కార్యకర్తలు మొదలుపెట్టి అన్నమో రామచంద్ర అనవసరంగా 15-20 లక్షలు పెట్టించి నువ్వు బిల్లులు ఇవ్వక సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఈవేళ. మేము అడుగుతున్నాం, నువ్వు విశాఖపట్నం వచ్చి నేను మీటింగ్ పెట్టి విశాఖపట్నం గురించి నువ్వేం మాట్లాడావు? ఏమైనా రాజధాని గురించి మాట్లాడావా? నువ్వే అన్నావు రాజధాని చేస్తాను విశాఖపట్నాన్ని, ఇది ఒక మహానగరం అయిపోతుంది, డామ్ డూమ్ డిస్కు అని చెప్పావు. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ సమితి పెట్టావు, దాంట్లో సుమారు 13 లక్షల కోట్లు మనకి పెట్టుబడులు వచ్చాయి, దగ్గర 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పిన పెద్ద మనిషివి. ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు పెట్టావు? నిన్న నీ పేపర్లో ఎక్కడో చూశాను నేను రాయించుకున్నాను, ఏషియన్ పెయింట్స్ ఎప్పుడు వచ్చిందండి? అది చంద్రబాబు నాయుడు గారి టైంలో పునాది వేసి శంకుస్థాపన చేసి ఓపెనింగ్ కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారే చేసినట్టున్నారు, లేదా ఓపెనింగ్ నువ్వు వచ్చినట్టున్నావు. ఎవరో కన్న పెట్టకు పేరు పెట్టుకున్నట్టు ఎస్సీజెడ్లో ఉన్న కంపెనీలన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీజెడ్లో శంకుస్థాపన చేసి శాంక్షన్ చేసిన కంపెనీలకి ఈరోజు నువ్వు పేరు పెట్టుకుంటున్నావు. మధురవాడ ఎస్సీజెడ్లో ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా సుమారు 10 కంపెనీలు ఒక్కొక్కటి నువ్వు పెట్టిన బాధ భరించలేక హైదరాబాద్ తరలిపోయాయి. ఏదో అందరూ కమ్మ కడుతున్నారని చెప్పి ఆ కోడిగుడ్డు మంత్రి వాడు చెప్పాడు, మైక్రోసాఫ్ట్ తీసుకొస్తున్నాం వైజాగ్ మనకు ఒక 2,000-3,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇమీడియట్గా అని చెప్పావు. ఎక్కడైనా స్టార్ట్ అయిందండి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి చెప్పానండి?
ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఈ ఉత్తరాంధ్రని ముఖ్యంగా టార్గెట్ చేసుకొని దోపిడీ కోసం మీ అనుయాయుల్ని ఇన్ఛార్జీల్ని పెట్టి విపరీతమైన ల్యాండ్ దోపిడీ జరిగింది ఇక్కడ. ఈ ల్యాండ్ దోపిడీ సుమారు 50,000 కోట్ల దాకా ఉందంటే నీ దగ్గర మరి ఇదంటావు, మరో చెప్పని అంటావు, మా తప్పని అంటావు, నేను ఎవరినైనా ఊరుకోని అంటావు, మరి నువ్వు ఎందుకు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోలేదు? విజయ్ సాయిరెడ్డి, నీ ఎంపీ ఎంబీబీఎస్, నీ నీ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ టీవీ, ఇంకా సుబ్బారెడ్డి గారు, తర్వాత కొట్టు సత్యనారాయణ తమ్ముడు మురళి అని చెప్పి ఒక పెద్ద అక్కడ లేఅవుట్ వేసి విల్లాలు కడుతున్నాడు 200 కోట్లతో. ఇవన్నీ నీ కళ్ళు కనిపించలేదా? మన సెంటర్లోనే పాపం సిబిసిఎన్సీ ఆస్తుంది, ఎప్పుడో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా దాని పక్క కూడా చూడలే, అది ఒక స్వచ్ఛంద సంస్థ పవిత్రమైందని చెప్పి దాన్ని వదిలేశారు. నీకు దేవుడి మీద నమ్మకం అంటావు, నీకు అన్నీ కూడా ఆ దేవుడే నాకు ఇస్తాడంటావు, ఆ దేవుడి తాలూకా ఆస్తిని దోచి వేళ వాటాలు పంచుకుంటారంటే ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను.